సంతోషం కావాలి కదా కానీ వ్యక్తి ఏమనుకుంటున్నాడో తెలుసా ఎవరైతే నా అప్పు ఇవ్వాలో వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను నా అప్పును వసూలు చేసుకోవాలి ఎంత అప్పు ఇవ్వాలి ఆ పొరుగువాడు 10 రూపాయలు అప్పు ఇవ్వాలి ఇతనికి ఆ 10 రూపాయల అప్పుని కలెక్ట్ చేసుకోవడానికి ఎక్కడికి వెళ్తున్నాడు తన పొరుగువాడి దగ్గరికి వెళ్తున్నాడు ఎంతో కఠినంగా మాట్లాడుతున్నాడు ఎంతో ఇబ్బంది పెడుతూ ఉన్నాడు ఈ విషయం తన యజమానికి తెలిసిన వెంటనే ఆ యజమాని ఆ దాసుని పిలిచి అంటూ ఉన్నాడు ఇదిగో 1000 రూపాయలు ఇవ్వవలసిన నీ కప్పును 1 రూపాయి చెల్లించకపోయినా కొట్టివేశాను కదా నీ పొరుగువాడు 10 రూపాయలు ఇవ్వవలసిన అప్పుని నువ్వు క్షమించాలి కదా నేను నీ ఎడల కనికరం చూపించాను నీ పొరుగువాని ఎడల నీవు కూడా కనికరం చూపించాలి కదా అని అంటూ ఉన్నప్పుడు నీవు కనికరం చూపించలేదు కాబట్టి మరలా నా అప్పు తిరిగి నువ్వు కట్టు ఎంత 1000 రూపాయలు ఈరోజు ప్రియ సహోదరి సహోదరుడా మత్తయి సువార్త 6వ అధ్యాయంలో రాయబడుతూ ఉంటుంది రండి మనకి బాగా తెలిసిన వాక్యమే మత్తయి సువార్త 6వ అధ్యాయంలో పరలోక ప్రార్థన దేవుడు నేర్పిస్తూ ఉన్నాడు ఆ పరలోక ప్రార్థనలో ఈ మాట ఉంటుంది 12వ వచనంలో జాగ్రత్తగా చదవండి మా రుణస్థులను మేము క్షమించున్న ప్రకారము మా రుణములను క్షమించుము అంటే మా రుణస్థులు మేము ఏం చేసాం ప్రభువా క్షమించాము వాళ్ళ అప్పులు మేము క్షమించాము కాబట్టి మా రుణాలను నీవు క్షమించు అని ప్రార్థన దేవుడు శిష్యులకు నేర్పిస్తూ ఉన్నాడు అంటే దీని భావం ఏమిటి దేవుడు కల్వరిగిరిలో నీ పాపాలు క్షమించాలి అంటే నువ్వేం చేయాలి నీ పొరుగువాని ఎడల్లా నీకున్న రుణాలు నువ్వేం చేయాలి క్షమించాలి అంటే నీ పొరుగువాడు ఒకవేళ నీకు అన్యాయం చేసినా ఒకవేళ అనరాని మాటలు అన్నా ఆ వ్యక్తి నువ్వేం చేయాలి క్షమించాలి ఎందుకు క్షమించాలి అంటే దేవుడు నిన్ను క్షమించాడు కాబట్టి ఒకవేళ నా పొరుగువాని నేను క్షమించను నన్ను నేను తగ్గించుకోను అంటే దేవుడు ఏమంటే నీ రుణాలు కూడా నేను క్షమించను ఏసే గనక నీ రుణాలు క్షమించకపోతే నీ పాపాలు క్షమించకపోతే నువ్వు నిత్య రాజ్యానికి వెళ్ళగలుగుతావా ఏది ప్రాముఖ్యమైనది యేసు రక్తంలో నీ పాపాలు కడగబడటం ప్రాముఖ్యమైనది మరి ఆ పాపములు కడగబడాలంటే యేసుని పాపములు ప్రతి ఒక్కటి క్షమించాలంటే నీ బలహీనతలు క్షమించాలి అంటే నీవు నీ పొరుగు అని ఎడలు చేసిన పాపములు క్షమించబడాలి కానీ చాలా మంది ఏం చేస్తూ ఉంటారో తెలుసా ఈ హృదయం అనే కుష్ఠుని వారు చనిపోయేంత వరకు కూడా విడుదల పొందరు క్షమించవలసిన స్థితిలో వారు తమ పొరుగు వారిని క్షమించరు తగ్గించుకోవలసిన పరిస్థితిలో వారు తగ్గించుకోరు దేవుని ప్రేమించవలసిన రీతిగా తమ తాము తగ్గించుకోవలసిన రీతిగా వారు ఏం చేయాలంటే తగ్గించుకోకుండా దేవుని స్వభావం కలిగి ఉండకోకుండా వారు ఆ కోపముతోని ఆ కుష్ఠుతోని వారు మరణించుట ద్వారా మరి కుష్ఠు రోగులు పరిశుద్ధమైన దేవుని రాజ్యానికి చేరలేరు కదా ఆ కుష్ఠు నుంచి విడిపింపబడే పరిశుద్ధతలోనికి ఆయన పరిశుద్ధులు కాబట్టి మనం కూడా పరిశుద్ధులమై ఉండాలి మరి ఈ కుష్ఠు నుంచి విడిపింపబడ్డానికి దేవుడు మనతో వాగ్దానం చేశాడు హెస్కెల్ గ్రంథంలో 36వ అధ్యాయంలో 26వ వచనంలో మనం చూసినట్లయితే హెస్కెల్ గ్రంథం 36వ అధ్యాయం 26వ వచనం 25 నుంచి మనం చదువుకున్నట్లయితే మీ అపవిత్రత యావత్తు పోమునట్లు నేను మీ మీద శుద్ధ జలము చల్లుదును మీ విగ్రహం వల్ల మీకు కలిగిన అపవిత్రత అంతయు తీసివేసేదను నూతన హృదయము మీకు ఇచ్చేదను నూతన స్వభావము మీకు కలుగు చేసేదను రాతి గుండె మీలో నుంచి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చేదను ఇంకా దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు ఈ సహోదరి సహోదరుడు మీ హృదయంలో ఉన్న కుష్ఠుని అపవిత్రత అంతటిని నేను ఏం చేస్తానంటే తీసివేస్తాను ఎలాగ తీసివేస్తాను తెలుసా నీలో ఏ హృదయమైతే కఠినమైన హృదయమైతే మరి క్షమించలేకపోతూ ఉందో ఏ కఠినమైన హృదయమైతే పొరుగు వాడిని ఎదుట తగ్గించుకునలేని స్థితి ఉన్నదో ఇప్పుడు దేవుడు అంటూ ఉన్నాడు కదా హృదయాన్ని నేను రీప్లేస్ చేస్తాను ఆ కఠినమైన హృదయాన్ని తీసేస్తాను నా మెత్తడి హృదయాన్ని ఇస్తాను ఈ మెత్తడి హృదయంతో నువ్వేం చేయగలుగుతావు అంటే యేసు వంటి హృదయాన్ని కలిగి ఉంటావు ఇదిగో క్రీస్తు యేసుకి కలిగిన ఈ మనసుని మీరు కలిగి ఉండే ఫిలిప్పీ క్రాసు 2:5లో రాయబడిన రీతిగా యేసుక్రీస్తు వంటి హృదయాన్ని నువ్వు కలిగి ఉంటావు అప్పుడు ఏం చేయగలుగుతావు తెలుసా సహోదరి సహోదరుడు ఇదిగో నువ్వు దేవుని వల్లే ప్రేమించగలుగుతావు దేవుని వల్లే క్షమించగలుగుతూ ఉంటావు దేవుడు మనల్ని ఎలాగో క్షమించి ఉన్నాడు అదే విధంగా మనం పొరుగు వాడిని కూడా మనం ఏం చేయగలుగుతూ ఉంటాం క్షమించగలుగుతూ ఉంటాం యేసు యొక్క స్వారూప్యంలోనికి మలచబడుతూ ఉంటాం ఇదిగో సౌలుతో దేవుడు అంటూ సమూయేలు అంటూ ఉంటాడు నేటి దినమున నీకు క్రొత్త మనస్సును అనుగ్రహింపబడుతూ ఉంటుంది ఈ రోజు అటువంటి కొత్త హృదయం కలిగి ఉన్నప్పుడు ఏం చేయగలుగుతావో తెలుసా ఆ కుష్ఠు నుంచి విడిపింపబడినప్పుడు ఏం చేయగలుగుతావో తెలుసా ఆ యొక్క సమరయుడు యేసు యొద్దకు వచ్చి యేసుని ఆరాధించగలిగాడు ఈ రోజు మనం ఆ విధముగా సంపూర్ణమైన హృదయంతో ఏ పరిస్థితులు కూడా వెళ్ళినా మనం ప్రభువుని మనం ఎప్పుడు ఆరాధించగలుగుతామంటే ఈ యొక్క నూతనమైన హృదయాన్ని మనం కలిగి ఉన్నప్పుడు ఈ నూతనమైన హృదయం ఏం చేస్తుందో తెలుసా పాప
పాపాన్ని సహించలేదు, పాపాన్ని ఆ పాపము చేయడానికి ప్రేరేపించదు. ఎందుకంటే నూతన మృతమైన హృదయంలో ఇదిగో పరిశుద్ధాత్మ నీలో నివాసం ఉంటూ ఉన్నాడు. మీ దేహంలో దేవుని యొక్క ఆలయమని మీరు ఎరుగరా? ఎందుకు అనంటే పరిశుద్ధాత్మ నీలో నివాసం ఉంటే క్రీస్తు వలె నేను మారుస్తూ ఉన్నాడు కాబట్టి క్రీస్తుని సంపూర్ణంగా నువ్వు ఆరాధించగలుగుతూ ఉంటావు. ఆయనకి ఇష్టమైన రీతిలో నిన్ను మౌల్డ్ చేస్తూ ఉంటాడు, నిన్ను తయారు చేస్తూ ఉంటాడు, పెంటెకొమాత సంఘంగా నిన్ను చేస్తూ ఉంటాడు. నేను ఒక బుక్ చదివాను, ఆ యొక్క బుక్ లో ఒక స్టోరీ ఈ విధంగా ఉన్నది. ఏంటో తెలుసా? అతని పేరు రోడ్స్చైల్డ్, ROTHCHILD రోడ్స్చైల్డ్. ఇతడు చాలా పేద కుటుంబం నుంచి వచ్చినవాడు. అంత మాత్రమే కాదు, ఇతడు యూదుడు అనమాట. అతడు తన యొక్క పేద కుటుంబం నుంచి వచ్చినవాడు కాబట్టి అనేక ఇళ్లలో పనులు చేస్తూ ఉండేవాడు. ఆ విధంగా అతని జీవితంలో ఎవరి కాలము వచ్చినప్పుడు అతడు ఒక ఇంట్లో పనిచేస్తూ ఉండేవాడు. అతని పేరు ఏంటది అనంటే రబ్బీ డేవిడ్ మోషే అనమాట. అతడు కూడా ఒక యూదుడే. ఆ యొక్క రబ్బీ డేవిడ్ వాళ్ళ ఇంట్లో అతడు పనిచేస్తూ ఉన్నప్పుడు కొంతకాలం పనిచేసిన తర్వాత అతడికి మ్యారేజ్ సెట్ అవుతూ ఉంటుంది. మ్యారేజ్ సెట్ అయిన తర్వాత అతడు వివాహం చేసుకుని ఆ యొక్క తన యజమానుడు ఉంటున్న పట్టణానికి వేరే పట్టణానికి వెళ్ళి అక్కడ నివాసం ఉండటం ప్రారంభించాడు. అక్కడ ఒక చిన్న షాప్ పెట్టుకుని తన జీవనోపాధిని కొనసాగిస్తూ ఉన్నాడు. అయితే మరి ఆ విధంగా కొనసాగిస్తూ ఉన్న సమయంలో ఒకనొక రోజున మరి ఎక్కడైతే పనిచేశాడో తన యజమానుడు తన ఇంటికి వచ్చాడనమాట. తన యజమానుడు ఇంటికి వచ్చి ఇదిగో అడుగుతూ ఉన్నారు, రోస్చైల్డ్ నేను నిన్ను ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను, కానీ నా దగ్గర అయితే ఎటువంటి ఆధారం లేదు, కానీ నాకు తప్పని పరిస్థితిలో నేను యుద్ధకు వచ్చాను. యాక్చువల్గా నా యొక్క కుమార్తె వివాహం కోసం నేను 200 గోల్డ్ కాయిన్స్, బంగారపు కాయిన్స్ నేను దాచిపెట్టాను. కానీ ఈరోజు నా వివాహం, నా యొక్క కుమార్తె యొక్క పెండ్లి దినము, వివాహ దినము, అయితే ఆ యొక్క 200 గోల్డ్ కాయిన్స్ నాకు ఇంట్లో కనిపించట్లేదు. అయితే అది నువ్వు తీసావని నేను అంటలేదు, కానీ నా భార్య నిన్ను అంటూ వచ్చి ఉన్నది. అతడు ఇంట్లో పనిచేసుకునే వాళ్ళకి షాప్ ఎలాగ పెట్టగలిగాడు? అతనికి ఆ ధనం ఎక్కడి నుంచి వచ్చింది? ఖచ్చితంగా అతను మన ఇంట్లో దొంగతనం చేశాడు, నువ్వు వెళ్ళి అతను అడుగు అని అంటూ ఉన్నాడు. కానీ నా దగ్గర ఎటువంటి ఆధారం లేదు, నేను నిందించలేను, నేను ఎంతో మరి దిగులు చెందుతూ ఉన్నాను, వివాహానికి అందరూ వస్తూ ఉన్నారు, నేను ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో నేను నీ దగ్గరకు వచ్చాను అని అంటూ ఉన్నప్పుడు ఆ యొక్క వ్యక్తి ఆశ్చర్యపోతూ ఉన్నాడు. రోషే అయ్యో ఇంకా ఏం చేయాలో అర్థం కాక ఇదిగో ఏమంటూ ఉన్నాడు, నిజమే నన్ను క్షమించు, నేను ఆ రుణాన్ని నేను ఇప్పుడు తీర్చేస్తాను అని తన దగ్గర ధనం అంతా లెక్క పెట్టుకొని ఆ యొక్క ఎంతైతే ధనం అతనికి కావాలా ఆ ధనాన్ని ఏం చేస్తాడంటే ఆ యొక్క రబ్బీ డేవిడ్ మోషేకి తిరిగి ఇచ్చేస్తాడు. ఆయన ఎంతో సంతోషంతో ఈవెందో తను అడిగిన వెంటనే ఆ యొక్క తప్పును తెలుసుకొని తన ధనాన్ని ఇచ్చివేస్తాడు. సంతోషంతో వెళ్ళిపోయి ఆ ధనంతో తన కుమార్తె వివాహాన్ని చేస్తాడు. అలా చాలా కాలం అయిపోయిన తర్వాత ఒక రోజున ఒక డ్రంకెన్ పార్టీలో, ఒక తాగుబోతుల విందులో ఒక వ్యక్తి కన్ఫెస్ అవుతూ ఉన్నారు. చాలా మంది మనం చూస్తూ ఉంటే తాగిన తర్వాత తాగిన మైకంలో వారు చేసినవని చెప్తూ ఉంటారు. అయితే ఒక వ్యక్తి ఏం చెప్తూ ఉన్నాడంటే ఒక కొంతమంది కూర్చుంటూ ఉన్నప్పుడు ఇదిగో నాకు లవర్ గా ఉన్న ఒక అమ్మాయి ఒక ఇంట్లో పనిచేసేది, ఆ ఇంట్లో ఆ తండ్రి తన కుమార్తె వివాహం కోసం 200 గోల్డ్ కాయిన్స్ దాచిపెట్టాడు, ఆ అమ్మాయి దొంగతనం చేసి నాకు తీసుకొచ్చి ఇచ్చింది తెలుసా అని చెప్తూ ఉన్నాడు అనమాట. ఆ మాటలు వింటూ ఉన్నప్పుడు ఈ యొక్క మాటలు ఎవరికి వినపడ్డాయంటే రబ్బీ డేవిడ్ కి వినపడుతూ ఉంటాయి. ఆ యొక్క ఎవరింటిలో దొంగతనం చేస్తామని వాళ్ళందరూ అడుగుతూ ఉంటే ఆ అమ్మాయి ఎవరింట్లో పనిచేసేది అని అడుగుతూ ఉంటే ఇదిగో ఆ అమ్మాయి రబ్బీ డేవిడ్ మోషే వాళ్ళ ఇంట్లో దొంగతనం చేసింది అని చెప్పాడట. ఈ మార్చలు ఆచీవినప్పటి ఎక్కడి దాకా వెళ్ళింది అని అంటే అక్కడ వరకు వెళ్ళింది. తర్వాత పోలీసుల దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ అమ్మాయి ఆ యొక్క వ్యక్తి ఇద్దరు కూడా వారు చేసింది ఒప్పుకున్నారు, అది నిజమే అని ఒప్పుకున్నారు. అప్పుడు ఈ యొక్క రబ్బి ఆశ్చర్యపోతూ వచ్చాడు. ఎందుకో తెలుసా? తన ఇంట్లో పనిచేసిన ఆ రోస్చైల్డ్ తను ఆ యొక్క పాపము చేయనప్పటికీ కూడా అతడు ఏం చేస్తాడు అని అంటే అది ఒప్పుకొని తన మీద ఆ నింద వేసుకొని తిరిగి ఇచ్చేసేసాడు. వెంటనే ఆ విషయం తెలుసుకున్న వెంటనే రోస్చైల్డ్ దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి ఇదిగో దైత్యం నన్ను క్షమించు, నీవు ఆ తప్పు చేయకపోయినప్పటికీ కూడా ఎందుకు నువ్వు చేసావని నాతో చెప్పావు అని అంటే అప్పుడు ఆ యొక్క వ్యక్తి అంటూ ఉన్నాడు, నేను నిజంగా చేయలేదు అని చెప్తే నువ్వు ఆ పరిస్థితుల్లో ఏం చేయలేవు, నువ్వు నమ్మలేవు,
అంతమాత్రమే కాదు నువ్వు ఎంతో డిస్ట్రాక్షన్ లో ఉన్నావు నీ యొక్క వైఫ్ ఎంతో ఏడుస్తూ ఉంది మీరు ఎంతో భయంకరమైన పరిస్థితుల్లో ఉండ వెళ్తూ ఉన్నారు కాబట్టి మీరు నాకు నా ఎడల ఎంతో కృప చూపించారు మీ ఇంట్లో ఉన్నప్పుడు మీరు నా ఎడల ఎంతో నన్ను ఆదరించారు మీ ఇంట్లో పని చేసుకోవడానికి నాకు ఒక అర్హత ఇచ్చారు కాబట్టి మీరు చేసిన మేలుకి నేను మళ్ళా తిరిగి ఇవ్వాలనుకున్నాను కాబట్టి నా నేను చేయకపోయినప్పటికీ మీరు వెళ్తున్న పరిస్థితికి నేను సహాయం చేయాలనుకున్నాను అలా అని నేను నేను ఈ డబ్బులు ఇస్తే మీరు తీసుకోరు కాబట్టి ఆ తప్పును నేను వేసుకుని ఆ డబ్బులు మీకు ఇచ్చాను అని చెప్పాడంట అప్పుడు ఆయన రబ్బీ కాబట్టి యాజకుడు కాబట్టి ఆయన అన్నాడంట ఇదిగో దేవుడు నిన్ను నీ కుటుంబమును ఆశీర్వదించునుగాక నువ్వు చేసిన దానికి దేవుడు ప్రతిఫలం ఇచ్చునుగాక అని నిండు మనసుతో ప్రార్థన చేసి ఆశీర్వదించాడంట ప్రీ సహోదరి సహోదరుడా రోజ్ షెయిల్ అని గూగుల్ లో నీవు సెర్చ్ చేస్తే 17th century నుంచి 18th century మధ్యలో వాళ్ళ ఫ్యామిలీ లైన్ కనుక మీరు చూసినట్లయితే ప్రపంచంలోనే వన్ ఆఫ్ ద మిలియనిస్ట్ అనమాట ఆయన ఎవరు అనుకున్నా ఆ యొక్క పూర్ ఫ్యామిలీలో పూర్ బాయ్గా ఆ యొక్క రబ్బి వాళ్ళంతో పనిచేసిన వ్యక్తి ఎలాగో ఆశీర్వదింపబడ్డాడో తెలుసా కష్టమైన పరిస్థితుల్లో మరి ఆ యొక్క తనకు మేలు చేసిన వారికి మళ్ళా ఏం చేశాడంటే వారు కష్టం గుండా వెళుతూ ఉన్నప్పుడు తను చేసిన దానికి తిరిగి చెల్లించాడు అంత మాత్రమే కాదు అతని యొక్క ఆశీర్వాదం ఈ రోజు నేటి దినాన్ని ప్రపంచంలో మమ్మల్ని మిలియనిస్ట్గా ధనవంతుల్లో ఒక సంపన్నుడిగా మమ్మల్ని నిలబెట్టిందని ఒకరోజు సాక్ష్యం చెప్పాడంట ఈరోజు ఒక మానవుడు తన ఎడల చూపిన కృతజ్ఞతకే ఇంత చేస్తే దేవుడు నీ పట్ల నా పట్ల ఎటువంటి కృపను చూపించాడు ఎటువంటి కృతజ్ఞతను చూపించాడు అంటే ప్రాణము పెట్టినంతగా ఆయన మన పాపములను ఏం చేస్తాడంటే క్షమించడానికి తన్ను తాను తగ్గించుకున్నాడు కదా ఆయన ఇంట్లో మనం ఎటువంటి కృతజ్ఞత కలిగి ఉండాలి మనం ఆయన ఎలాగో ఆరాధించాలి ఎలాగో మనం ఆయన ఆరాధిస్తూ ఉన్నాం ఇదిగో నిస్సహాయ స్థితిలో జీవం లేని వారిగా మనం ఆయన ఆరాధిస్తూ ఉన్నామా ఇదిగో మనం క్రీస్తులో నిలిచి ఉండి ఆయన జీవమును మనలో ప్రవహించుచు ఉన్నప్పుడు ఆ జీవముతో మనము ఆత్మతో సత్యంతో మనం ఆరాధించినప్పుడు ఆయన నామం ఏర్చబడుతుందంటే సంతోషించబడుతూ ఉంటుంది ఈ అంత్య దినాల్లో నీకు నాకు కావాల్సింది ఏమిటంటే లోకంలో చాలా మంది ఆరాధన చేస్తూ ఉన్నారు జీవం లేని ఆరాధన పాపంతో కూడిన ఆరాధన ఈ రోజు నువ్వు ఎటువంటి ఆరాధన చేస్తూ ఉన్నావు ఈ యొక్క వ్యక్తిని మనం గమనిస్తూ ఉంటే ఈ యొక్క కుష్ఠుని తీసివేసిన వెంటనే ఎంతో హృదయం కృతజ్ఞతతో ప్రభుని ఆరాధించుకుంటూ వచ్చాడు ఈ రోజు ఆ నూతనమైన హృదయం ప్రభు మనకి దయచేసినప్పుడు ఆ నూతనమైన హృదయంతో ప్రభుని మనం ఏం చేయగలుగుతాం ఆత్మతో సత్యంతో ఆయన సంపూర్ణమైన చిత్తమును మనం నెరవేరుస్తూ ఆయన నామమును ఆరాధిస్తూ ఉండాలి అటువంటి ఆరాధికులుగా దేవుడు మనల్ని ఉండాలని మనం దేవుడు ఆశపడుతూ ఉన్నాడు ఈ విధంగా రెండవ యొక్క అంశాన్ని మనం చూస్తే హృదయ కుష్ఠుల నుంచి విడుదల పొంది ప్రభువుని సంపూర్ణంగా ఆరాధించే ఆరాధికులుగా ఈ కాలంలో ప్రభు మనము ఉండాలి ఆ విధంగా సంఘాన్ని దేవుడు సిద్ధపాటు చేస్తూ ఉన్నాడు ఆ సంఘంలో ఒక సభ్యుడిగా నీవు కూడా ఆరాధికుడిగా ఉండాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు మరి ఆ విధంగా నీవు ఉండాలంటే నూతనమైన హృదయం కలిగి ఉండాలి ఆ నూతనమైన హృదయం కలిగి ఉండాలి పరిశుద్ధాత్మతో నీవు నింపబడాలి పరిశుద్ధాత్మ నీవు నీలో కలిగి ఉన్నప్పుడు నువ్వు లోకముని నుంచి వేరే క్రీస్తులో జీవించడం ప్రారంభించబడుతూ ఉంటావు నిజమే క్రీస్తు సహోదరి సహోదరుల మూడవదిగా మనం గమనిస్తూ ఉంటే గనుక పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఆ యొక్క లూకాసు వార్త మొదటి అధ్యాయాన్ని మనం చూస్తూ ఉంటే లూకాసు వార్త ఇక్కడ మనం గమనిస్తూ ఉంటే లూకాసు వార్త మొదటి అధ్యాయంలోని సుమియను అనే ఒక భక్తుడు కనపడుతూ ఉంటాడు ఆ సుమియను అనే భక్తుడిని మనం చూసినప్పుడు రెండవ అధ్యాయంలో మనం చూసుకుంటూ ఉన్నప్పుడు గనక రెండవ అధ్యాయం 28వ వచనంలో యేసు ప్రభువు జన్మించినప్పుడు ఆ యొక్క పశువుల కాపరులకు ఏం చేయబడిందంటే దేవదూత గాబ్రియేల్ దేవదూత వచ్చి ఇదిగో నేడు లోకరక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు ఆయన పశువుల తొట్టిలో ఉండి ఉన్నాడు ఆయన వెళ్లి ఆరాధించమన్నప్పుడు ఆ పశువుల కాపరులు యేసు ప్రభుని చూడడానికి ఎంతో సంతోషంతో వెళ్లి దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నారు అయితే అక్కడున్న మరియా యేసేపులకి జరిగిన సంగతులు చెప్తూ ఉన్నారు ఇదిగో
మేము రాత్రి వేళ గొర్రెలు కాయిచి ఉన్నప్పుడు మాకు దూత ప్రత్యక్షమై లోకరక్షకుడు పుట్టి ఉన్నాడు అని చెప్పినప్పుడు మరియా యోసేపు ప్రియంతో జాగ్రత్తగా మాటలు విని తమ హృదయంలో భద్రం చేసుకున్నారు. తరువాత 8 దినాల తర్వాత సున్నతి పొందడానికి వారి దేవాలయానికి తీసుకుని వెళ్ళినప్పుడు అక్కడ సుమియాను అనే భక్తుడు ఆ యేసుని ఎత్తుకొని పరిశుద్ధాత్మతో నింపబడి అక్కడే ప్రవచనం చెప్పుచు అక్కడ 2:35 వచనానికి వచ్చేసరికి మరియతో అంటున్నాడు, నీ హృదయంలో ఒక ఖడ్గము దూసుకుపోవును అని మరియతో ఒక మాట చెప్పుచు ఉన్నాడు. ఆ మాట మరియా హృదయంలో భద్రం చేసుకుంది. నా హృదయంలో ఒక ఖడ్గం దూసుకుపోవటం ఏంటి అని తన హృదయంలో భద్రం చేసుకుని ఏం జరుగుతుందని ఆలోచించుకుంటూ తన మనసులో భద్రం చేసుకుంది ఆ యొక్క మార్చిలు. యేసు ప్రభు 8 దినాలు అయిపోయిన తర్వాత 12 సంవత్సరాలు వచ్చాయి. మరి యేసులమిత దేవాలయంకు వారు వెళ్లారు. దేవాలయంకు వెళ్లి వచ్చుచు ఉన్నప్పుడు వారు సగదూరం వెళ్లిన తర్వాత వారితో యేసులేడు అన్న సంగతి తల్లిదండ్రులు గ్రహించి మరలా తిరిగి ఏం చేస్తూ ఉన్నారంటే యేసు తప్పిపోయాడు, యేసుని మరలా తిరిగి తీసుకుని రావాలని మరలా దేవాలయానికి వెళ్లారు. అక్కడికి వెళ్ళినప్పుడు యేసు ఏం చేస్తూ ఉన్నాడు తెలుసా, వారందరికి వాక్యం బోధిస్తూ ఉన్నాడు. అయితే వారందరితో మరి అక్కడ ఉన్న వారందరికీ కూడా ఆయన యొక్క అనేక ప్రశ్నలకి సమాధానం చెప్పుచు ఉన్నప్పుడు అక్కడ ఉన్న వారందరూ ఆశ్చర్యపోతూ ఉన్నారు. అప్పుడు యేసు వారితో ఏమంటూ ఉన్నంటే, నా తండ్రి పనిలో నేను నిమగ్నమై ఉన్నాను. యేసు నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయావంటే నా తండ్రి పనిలో నేను నిమగ్నమై ఉన్నాను అంటే మరి ఇంకొక ఆలోచన చేసింది, అదేంటి మరి నీకు మేము తల్లిదండ్రులు కామా, ఇంక నీ నా తండ్రి పనిలో నిమగ్నం అవ్వడం ఏంటి. ఆ యొక్క మాటలు మరి మనసులో ఏదో కలవరం రేపుతూ వచ్చాయి. ఆ తదుపరి మరి యేసుని మనం చూస్తూ ఉంటే ఆయన ఒక చోట బోధిస్తూ ఉన్నప్పుడు అక్కడ ఉన్న వారందరూ, అయా నిన్ను చూడటానికి నీ యొక్క తల్లియు నీ సహోదరులు వచ్చారు అని అంటే మరలా అక్కడ యేసు ప్రభు ఏమంటూ ఉన్నారో తెలుసా, నా తల్లి ఎవరు, నా సహోదరులు ఎవరు, దేవుడి చిత్త ప్రకారం చేయువారే నా తల్లి నా సహోదరులు. అప్పుడు మరి ఆలోచిస్తూ ఉంది, అదేమిటి ఆయన తల్లిని కదా నేను, కానీ అక్కడ ఏమంటూ ఉన్నాడు, ఎవరు ఆయన తల్లులు, దేవుని చిత్త ప్రకారం జరిగించుకోరు ఆయన తల్లులు అంటున్నాడు ఏంటి. అక్కడ కూడా మరియా ఆ మాటలు భద్రం చేసుకుని ఉంది. మరి యోహాను సువార్త 2:10 మనం చూసినట్లయితే కానాని పెండ్లి విందుకు వారు వెళ్ళి ఉన్నారు. ఆ కానాని పెండ్లి విందులో ద్రాక్షారసం అయిపోయినప్పుడు యేసు అక్కడ మరియా యేసు దగ్గరకు వచ్చినప్పుడు అక్కడ ఆయన అంటూ ఉన్నాడు, అమ్మా నా సమయం ఇంకనూ రాలేదు. ఇంగ్లీష్ బైబిల్లో రాయబడుతుంది, ఉమెన్ మై టైమ్ ఇస్ నాట్ ఎట్ కమ్ అని రాయబడుతుంది. ఉమెన్ అంటే స్త్రీ అని అర్థం, కానీ బైబిల్లో ట్రాన్స్లేషన్లో అమ్మ అని ట్రాన్స్లేషన్ చేశారు. అప్పుడు మరియా అనుకుంటూ ఉన్నది, ఉమెన్ అని పిలవడం ఏంటి, స్త్రీ అని పిలవడం ఏంటి, నేను ఆయన తల్లిని కదా. ఈ మాటలు కూడా ఆయన హృదయంలో భద్రం చేస్తుంది. ఎందుకు యేసు తన తల్లి విషయంలో అనేక మార్లు కూడా మరి వేరు పరిచయం ఎందుకు వచ్చి ఉన్నారు అని జాగ్రత్తగా గమనించినట్లయితే ఆ యొక్క మాటలు మనకి లూకా సువార్త 14:25 25 మనం గమనించినట్లయితే ఈ మాటలు ఇలా కనపడుతూ ఉంటాయి. బహు జనసమూహంలో ఆయనతో కూడా వెళ్ళుచు ఉన్నప్పుడు ఆయన వారు తట్టు తిరిగి, ఎవడైనను నా యుద్ధకు వచ్చి తన తండ్రిని తల్లిని భార్యను పిల్లలను అన్నదమ్ములను అక్కచెల్లెళ్ళను తన ప్రాణమును సహా ద్వేషింపకుంటే వాడు నా శిష్యుడు కాలేడు. దేవుని యొక్క శిష్యుడు కావాలి అంటే ఇంకా ఏం చేయబడాలంట, తండ్రిని తల్లిని భార్యను పిల్లలను అక్కచెల్లెలు తన ప్రాణం సహా ఏం చేయాలట, ద్వేషించాలట. ఇప్పుడు యేసు ఏం చేస్తూ ఉన్నాడు, తండ్రి చిత్తాన్ని నెరవేరుస్తూ ఉన్నాడు. మరి తండ్రి చిత్తాన్ని నెరవేర్చాలి అని అంటే ఆ తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి తన తల్లి తన తండ్రి సమస్తముని కంటే మొదటి ప్రాధాన్యత ఎవరో తెలుసా, దేవుడు. అప్పుడు మాత్రమే ఆయన శిష్యులు కాగలుగుతూ ఉంటారు. ఆ కింద వచనంలో రాయబడుతుంది, మరియు ఎవడైనా తన సిలువ మోసుకుని నన్ను వెంబడింపని ఎడల వాడు నా శిష్యుడు కాలేడు. 33 ఆ ప్రకారమే మీలో తనకు కలిగినదంతా విడిచిపెట్టని వాడు నా శిష్యుడు. ఇప్పుడు దేవుని యొక్క సంపూర్ణమైన చిత్తం ఇప్పుడు నెరవేర్చబడాలి అంటే అతని తల్లితో ఆయన స్టిక్ అవ్వకూడదు. కాబట్టి తను చేసిన ప్రతి ఒక్క పనిలో ఆయన ఏం చేస్తూ ఉన్నాడంటే తన తల్లి కంటే మొదటి ప్రాధాన్యత ఎవరికి ఇచ్చాడంటే దేవునికి ఇచ్చాడు. నిజమైన శిష్యునికి ఉండవలసిన స్వభావం అది. ఈ రోజు నువ్వు దేవుని శిష్యునిగా మారాలి అంటే నిజమే ఆయన యేసు ప్రభుతో ఉన్న శిష్యులందరూ తమ సమస్తమును విడిచిపెట్టి యేసుని ఏం చేశారంట, వెంబడిచ్చారంట. ఈరోజు
నీ యొక్క సోదరుల కంటే నీ తల్లిదండ్రుల కంటే నీ యొక్క అక్కచెల్లెళ్ళ కంటే నీ భార్య కంటే నీ భర్త కంటే యేసుని ఎక్కువగా ప్రేమిస్తున్నావా? ఆయన నీకు ప్రథమముగా ఉన్నాడా? నీవు దేవుని యొక్క నిజమైన శిష్యుడివైతే ఈ లోకమైన ఏదియో కూడా నిన్ను ఏం చేయదంటే బంధించను. పరిశుద్ధ గ్రంథంలో మనం గమనిస్తూ ఉంటే ఆదికాండంలో మరి యేసు రాజ్య పరిపాలన చేస్తూ ఉన్నాడు కరువు కాలంలో. అయితే యాకోబు అంట మరి కరువు కాలంలో బియ్య ఆ ధాన్యము అయిపోయినప్పుడు తన కుమారులతో చెప్తూ ఉన్నాడు, మీరు వెళ్ళి ధాన్యం కొనుక్కురండి అని చెప్తూ ఉంటే ఆ కుమారులు అంటూ ఉన్నారు, బెన్యామీన్ గనక నువ్వు మాతో పాటు పంపించకపోతే మేమేం చేయలేము అని అంటే యేసేపు యొక్క ముఖమును చూడలేము అని అంటూ ఉంటే అక్కడ యాకోబు అంటూ ఉంటాడు, నేను బెన్యామీన్ మాత్రం పంపించను అంటూ ఉంటాడు. ఎందుకో తెలుసా? యాకోబుకున్న బంధకం ఏంటో తెలుసా? బెన్యామీన్ విడిచిపెట్టకపోవటం. బెన్యామీన్ విడిచిపెడితేనే యాకోబు ఏం చేయగలుగుతాడంటే తదుపరి యేసేపుని చూడగలుగుతాడు. యేసేపుని చూస్తేనే కరువు కాలంలో అందరికి ఏం కలుగుతుందంటే జీవము కలుగుతుంది, వారు బ్రతకగలుగుతారు, మరణం నుంచి తప్పించబడగలుగుతారు. కానీ యాకోబేమో ఎవరిని ఇచ్చిపెట్టాడంట? బెన్యామీన్ ఇచ్చిపెట్టాడంట. కానీ చిన్న చివరికి యాకోబు ఏం చేశాడంటే బెన్యామీన్ తీసుకుని వెళ్ళటానికి అనుమతించాడు. బెన్యామీన్ తీసుకుని వెళ్ళాను, ఆ తదుపరి యాకోబు యేసేపుని చూడటానికి వెళ్ళాడు. దేవుని నామానికి స్తోత్రం, హల్లెలూయా. ఈ రోజు ప్రభువైన యేసుక్రీస్తు నీవు నేను చూడాలి అంటే ఈ భూమి మీద కొన్ని బంధకాలు ఎంచబడాలి, తెరచబడాలి. ఆ బంధకాలు ఈ రోజు నీకు చదువు అయి ఉండవచ్చు, ఆ బంధకాలు నీకు ఉద్యోగం అయి ఉండవచ్చు, ఆ బంధకాలు నీకు ఇంకా ప్రైడ్ అవ్వచ్చు, లేకపోతే నీ అక్కచెల్లెళ్ళు అవ్వచ్చు, నీ అన్నదమ్ములు అవ్వచ్చు, నీ తల్లిదండ్రులు అవ్వచ్చు. ఈ రోజు యేసు కంటే ప్రాముఖ్యంగా ఏది నిన్ను ఆక్యుపై చేస్తుంది నీ యొక్క జీవితంలో? ఆ బంధకాన్ని నువ్వు తెంచుకోకపోతే నిజరక్షకుడైన యేసుని నువ్వేం చేయలేవు అని అంటే శిష్యుడు కాలేవు. ఎందుకనంటే నీ జీవితంలో యేసు ప్రథమంగా ఉంటాయని యేసు శిష్యుడు కాగలుగుతూ ఉంటావు. ఈరోజు మరియా ఫిజికల్ గా శరీరానుసారంగా దేవుని యొక్క తల్లి అయి ఉండవచ్చు, కానీ ఆమె యేసు ప్రభు సిలువ మరణం పొందిన తర్వాత మరి అపొస్తల కార్యాలు 2వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే పరిశుద్ధాత్మను పొందుకుంటూ ఉన్నప్పుడు మరి ఆ శిష్యులతో పాటు ఆమె కూడా ఆ రూమ్ లో కూర్చొని ప్రార్థన చేస్తూ ఉంది. తెలుసా? ఎందుకంటే యేసు ఆమె ఎదుట కనపరిచిన విధానం ఏమిటో తెలుసా? ఇదిగో నేను ఆయన రాజ్యంలో ఆయన శిష్యురాలు కావాలి అని అంటే మొదటిగా కావాల్సింది ఏంటంటే ఏ దేవుడు మాత్రమే ప్రాధాన్యత అయి ఉండాలి. ఆమె పరిశుద్ధాత్మతో నింపబడింది. ఆ తర్వాత ఆమె ఇద్దరు కుమారుని యేసుకి డెడికేట్ చేసినట్లుగా మనం చూస్తూ ఉంటాం. ఈ రోజు నీవు నేను మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే యేసు యొక్క శిష్యుడిగా నీవు మారాలి అంటే ఈ యొక్క బంధకాలు నీలో నుంచి తెప్పివేయబడాలి. అతడే నిజమైన శిష్యుడు. నాలుగవదిగా మనం గమనిస్తూ ఉంటే ఈ యొక్క వ్యక్తి అన్ని విషయాల్లో ప్రథమంగా ఉండాలి అనుకునేవాడు. ఎంత ప్రథమంగా ఉంటే యేసు పరిచయకు వచ్చిన తొలి దినముల నుంచి యేసును వెంబడించిన వాడు. యేసు యాయిరు కుమార్తెలు లేపుతూ ఉన్నప్పుడు అక్కడ కూడా యేసుతో పాటు ఉన్నాడు. అంత మాత్రమే కాదు, యేసు రూపాంతరం కొండ మీద ఉన్నప్పుడు అక్కడ కూడా యేసుతో పాటు ఉన్నాడు. అంత మాత్రమే కాదు, ఇంకా మనం గమనించుకుంటూ వెళ్తూ ఉంటే కనుక మరి యేసు గెత్సెమనే తోటలో ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు అక్కడ కూడా ఉన్నాడు. ఇంకా చిట్టి చివరికి వీరంతా కూడా ఒకనొక రోజున ఏం చేస్తూ వచ్చారంటే మనం ఈ విధంగా యేసును వెంబడిస్తూ ఉన్నాం కదా, పేతురు యోహాను వీళ్ళంతా యేసును వెంబడిస్తూ ఉన్నప్పుడు ఒక రోజు వెళ్ళకి వచ్చిన ఆలోచన ఏమిటంటే ఇదిగో మనలో ఎవరు గొప్పవారు అని ఆలోచించడం ప్రారంభించారు. మనలో ఎవరు గొప్పవారు అని ఆలోచిస్తూ ఉంటే యేసు వారి హృదయాన్ని గుర్తెరిగి ఆయన ఏం చేశాడు అంటే లూకస్ వార్త 7వ అధ్యాయంలో 46వ వచనంలో ఆయన ఒక మాటలు చెప్తూ వచ్చాడు. యేసు లూకస్ వార్త 7వ అధ్యాయము మనం చూసినప్పుడు తమలో ఎవడు గొప్పవాడో అని వారిలో తర్కము పుట్టగా యేసు వారి హృదయాలోచన ఎరిగి ఒక చిన్న బిడ్డను తీసుకుని తన యొక్క నిలవబెట్టి ఈ చిన్న బిడ్డను నా పేరట చేర్చుకుని వాడు నన్ను చేర్చుకును, నన్ను చేర్చుకుని వాడు నన్ను పంపిన వాడిని చేర్చుకును, మీ అందరిలో ఎవడు అత్యల్పుడయ్యుడునో వాడే గొప్పవాడు. ఇప్పుడు వాళ్ళ తర్కము పుట్టినప్పుడు యేసు చెప్పుచూ ఉన్నాడు, మీలో గొప్పవాడిగా ఉండవలసిన వారు ఏం చేయాలంట? అందరికన్నా అత్యల్పుడుగా ఉండాలి. అంటే ఒకలాంటి దాసుని యొక్క స్వభావం కలిగి ఉండాలి. ఈ మాటలు విన్నాడు. నిజమే, ఈ యొక్క వ్యక్తి సామాన్యమైన వ్యక్తి కాదు. ఈ యొక్క వ్యక్తి తల్లి దగ్గర కూడా మరి ఏమి మనం చేస్తాడో తెలియదు, కానీ
ఆ వ్యక్తి యొక్క తల్లి వెళ్లి యేసుని అడిగింది కదా, అయ్యా నీ రాజ్యంలో నా కుమారులు ఉండాలి అంటే నీ రాజ్యంలో నా యొక్క కుమారుడు ఒకటి కుడి ప్రక్కను ఇంకొకటి ఎడం ప్రక్కను ఉండేటట్లు చేయమని అడిగింది. ఎందుకో తెలుసా? నీ రాజ్యంలో నా కుమారుడు ప్రథమంగా ఉండాలి అంటే అతని ఆశే కాదు, అతని తల్లి ఆశ కూడా అదే. అంటే ఆయన రాజ్యంలో ఆయనతో ఎలాగో ప్రథమంగా ఉండాలి, ఈ లోకంలో ఆయనతో పాటు ఉంటే ప్రథమంగా ఉంటామనే మాత్రం అనుకున్నాడు. కానీ తదుపరి గ్రహించగలిగాడు ఏంటది అంటే ఆయన రాజ్యంలో ప్రథమంగా ఉండాలి అంటే అత్యల్పులుగా ఉండాలి, దాసుని స్వరూపంను ధరించుకోవాలి. అందుకనే అతనిలో మనము తర్వాత మార్పుని చూస్తూ ఉంటాం. ఎలాంటి మార్పును చూస్తూ ఉంటామంటే యోహాను సువార్త 20:4 మనం చూస్తూ ఉంటే యేసు చనిపోయిన తర్వాత పునరుద్ధానము చెందినప్పుడు అక్కడ స్త్రీలు కొంతమంది వెళ్లి యేసు పునరుద్ధానుడే తిరిగి లేచాడు అని చెప్పినప్పుడు మరి యేసు యొక్క శిష్యులు ఆ సమాధి దగ్గరకు వెళ్తూ ఉంటారు. ఆ వెళ్లిన వారిలో మనం చూస్తూ ఉంటే 20:3 నుంచి మనం చూస్తున్నట్లయితే కాబట్టి పేతురును ఆ శిష్యులను బయలుదేరి సమాధి యొద్దకు వచ్చి వారిద్దరిని కూడి పరిగెత్తుచి ఉండగా ఆ శిష్యుడు పేతురు కంటే త్వరగా పరిగెత్తి ముందుగా సమాధి యొద్దకు వచ్చి వంగి నారబట్టలు పడి చూచని గాని అతను సమాధిలోనికి ప్రవేశింపలేదు. అయితే ఇక్కడ మనం చూస్తూ ఉంటే మరి ఆ 8వ వచనం మనం చూసినట్టయితే అప్పుడు మొదట సమాధి యొద్దకు వచ్చిన ఆ శిష్యుడు లోపలికి పోయి చూచి నమ్మేను. ఇక్కడ మనం గమనిస్తూ ఉంటే పేతురును ఆ శిష్యుడును ఇద్దరు కూడా యేసు ప్రభు పునరుద్ధానుడి తిరిగి లేచాడని చెప్పగానే యేసుని చూడడానికి వారు పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉన్నారు, ఇద్దరు పరిగెత్తుతున్నారు. అయితే పేతురు కంటే ఫాస్ట్ గా పరిగెత్తడం ప్రారంభించాడు ఎవరి శిష్యుడు అంటే యోహాను అనమాట. మరి పేతురు కంటే ఫాస్ట్ గా పరిగెత్తాడు కానీ సమాధి దగ్గరకు వచ్చేసరికి ఆగిపోయి నేను కాదు మొదటిగా చూసేది, నేను కాదు ప్రథమంగా ఉండవలసింది, ఆ స్థానం ఇంకొకరికి ఇవ్వాలి. ఎందుకు అనంటే ఆయన రాజ్యంలో గొప్పగా ఉండవలసిన వాడు, ఈ లోకంలో దాసుని వలె ఉండాలి, అత్యల్పుడుగా ఉండాలి, ఆ స్థానం ఇంకొకరికి ఇవ్వడము ప్రారంభించాడు. ఇప్పుడు పేతురికి ఆ స్థానం ఇచ్చాడు. పేతురు వెళ్ళి అప్పుడు చూచిన తర్వాత ఈ యొక్క శిష్యుడు వెళ్ళి చూస్తూ ఉన్నాడు. తర్వాత మనం చూస్తూ ఉంటే యోహాను సువార్త 21వ అధ్యాయంలో వారందరూ ఏం చేస్తూ ఉన్నారంట, చేపలు పట్టడానికి మరలా తిరిగి వెళ్ళిపోతూ ఉంటే పేతురుతో పాటు వారందరూ కూడా తిరిగి వెళ్ళిపోయారు. వీరు వెళ్ళిన తర్వాత రాత్రంతా చేపలు పడుతూ ఉన్నారు కానీ ఒక్క చేప కూడా పట్టలేకపోయారు. యేసు సూర్యోదయం వచ్చుటనే యేసు అక్కడ నిలిచినప్పుడు ఇదిగో మీరు రాత్రంతా చేపలు పట్టారు కదా, రాత్రంతా మీరు శ్రమ పడ్డారు కదా, ఒక చేప అయినను పట్టలేదా అని వారిని అడుగుతూ ఉంటే అయ్యా మరి మేము పట్టలేకపోయాము అని అంటూ ఉంటుంటే అప్పుడు దేవుడు మరి అక్కడ మాట్లాడుతూ ఉన్నప్పుడు మరి కుడి ప్రక్కన వలవేయుడి అని చెప్పినప్పుడు మరి ఆ కుడి ప్రక్కన వారు వలవేయగానే విస్తారమైన చేపలు. ఆ సమయంలో ఆ దోణిలో పేతురు ఉన్నాడు, యోహాను ఉన్నాడు. పేతురు యేసుని రికగ్నైజ్ చేయలేకపోయాడు, గుర్తుపట్టలేకపోయాడు. కానీ యోహాను మాత్రం యేసును గుర్తుపట్టాడు. మీరు ఆయన వచ్చినారు 21వ అధ్యాయంలో యోహాను సువార్త 21వ అధ్యాయంలో మీరు 4-5 వచనాలు చదువుకుంటే మీకు కనపడుతూ ఉంటాయి. అయితే ఇప్పుడు యోహాను యేసును గుర్తుపట్టిన వెంటనే ఆ యొక్క దోణిని విడిచిపెట్టి యేసు దగ్గరికి మొదట వెళ్ళడానికి ఇష్టపట్టలేదు. కానీ పేతురు చెప్తున్నాడు, పేతురు అక్కడ నిలబడింది ఎవరో తెలుసా, యేసు అని చెప్తూ ఉంటే పేతురు ఇంకప్పుడు మొదటిగా వెళ్ళి యేసు దగ్గరకు వెళ్ళినట్లుగా మనం చూస్తూ ఉంటాం. అంటే తన జీవితంలో ప్రథమ స్థానం ఇంక ఇప్పుడు తను ప్రథమంగా ఉండటానికి ఇష్టపడట్లేదు కానీ ఆ రిజరెక్షన్ అనే మార్పు ఇప్పుడు తనలో కనపడుతూ ఉంది. ఆ తర్వాత మనం చూస్తూ ఉంటే మరి యేసు ఆరోహణమై వెళ్ళిన తర్వాత మరి సంఘాన్ని కట్టడం దేవుడు ప్రారంభిస్తున్న సమయంలో మరి ఆ ఇక్కడ రాజులు ఎదుటను అధిపతులు ఎదుటను మరి పేతురు నిలబడే వాక్యము చెప్పుచూ ఉంటే అనేక వేల మంది మారు మనసు పొందుతూ ఉన్నారు. ఇంకా అక్కడ ఎవరు గొప్పవారు అనే భేదం అక్కడ లేదు. ఇంకా వారందరూ కూడా పేతురునే నిలబెట్టినట్లుగా మనం చూస్తూ ఉంటాం. ఎందుకనంటే వారిలో ఒక మార్పు కనపడింది. అదేమిటి అంటే తమ్ము తాము తగ్గించుకుని దాసుని యొక్క స్వరూపంను కలిగి ఉండటం. ఈరోజు నువ్వు దేవుని రాజ్యంలో ప్రథమముగా ఉండాలి అనే ఒక ఆశ నువ్వు కలిగి ఉంటే గనక ఈ భూమి మీద నువ్వు ఏం చేయబడాలి అంటే దాసుని వంటి స్వభావాన్ని నువ్వు కలిగి ఉండాలి. ప్రతి సహోదరి సహోదరుడు మరి దాసుని వంటి స్వభావం అంటే ఏంటిదో తెలుసా, మనల్ని మనం సంపూర్ణంగా తగ్గించుకోవడం. ఈరోజు అటువంటి స్వభావమే క్రీస్తు మన యెడల కనపరిచి ఉన్నాడు. ఫిలిప్పీ రాసిన పత్రిక 2వ అధ్యాయంలో మీరు చదవండి, దాసుని స్వరూపమును ధరించి అనే మాట కనపడుతూ ఉంటుంది. ఈరోజు మన కొరకు ఆయన దాసుడుగా మారాడు.
ఎవరైనా అత్యున్నత సింహాసనం మీద ఆశీర్వదకు ఆత్రది ఇంతగా తన్ను తాను తగ్గించుకున్నాడు అంటే దాసుని స్వభావాన్ని కలిగి ఉన్నాడు. ఈ రోజు ఆ రాజ్యంలో ప్రథమముగా నీవు నేను ఉండాలి అని అంటే గనక దాసుని స్వభావాన్ని నీవు కలిగి ఉండాలి. అంత మాత్రమే కాదు నిన్ను నీవు తగ్గించుకొని క్రీస్తు యొక్క స్వారూప్యము నీలో కనపరచబడాలి. ఈ రోజు నా వాక్య భాగాన్ని ముగించక ముందు నాలుగు అంశముల గురించి మనం మాట్లాడి ఉన్నాం. మొదటిగా ఏంటి అని అంటే మన విశ్వాసము పరిస్థితులను బట్టి ఇదిగో సందేహిస్తూ పడిపోతూ తిరిగి లేస్తూ అలా కాదు, కానీ పరిస్థితులు ఎన్ని వచ్చినప్పటికీ మన విశ్వాసము మనల్ని నిశ్చయతలోనికి నడిపించాలి. ఎటువంటి నిశ్చయత అంటే గనక ఆ పడవ మీద అలలు పడుతూ ఉన్నప్పటికీ అది మరణానికి ఆ పడవ మరి సమీపిస్తూ ఉన్నప్పటికీ అంటే అలలు ఆ యొక్క పడవలో ఉన్న వారిని మరణానికి సమీపిస్తూ ఉన్నప్పటికీ నేను నిశ్చింతంగా ఉంటాను. ఎందుకంటే నా యొక్క